हेलो गाइस, वेलकम टू माइनक्राफ्ट लेट्स प्ले सीरीज एपिसोड 1 की స్వాగతం సుస్వాగతం. సో మనం ఈ వాల్ట్ నుంచి అయితే మనం కొత్త సిరీస్ ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకైతే ఉంటది అనుకుంటున్నాను. ఉంటుంది అని అంటే మీరందరూ ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి అయితే నేను 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మీరు టార్గెట్ని కంప్లీట్ చేస్తేనే సెకండ్ ఎపిసోడ్ అవుతుంది. సో ఈ సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా మీరు కంటిన్యూ చేయిస్తారనుకుంటున్నాను నేనైతే. సో మీరు చేపిస్తారులేండి, నాకు ఆ నమ్మకం ఉంది. సో లేట్ చేయకుండా మనం అయితే వరల్డ్ని క్రియేట్ చేద్దాం. సో సింగిల్ ప్లేయర్ క్రియేట్ న్యూ వరల్డ్, వరల్డ్కి పేరు పెడదాం. ఏమని పెడదాం? 1.17. లెట్స్ ప్లే. సో స్టార్ట్ అయితే చేద్దాం మనం. ఇంకా క్రియేట్ న్యూ వరల్డ్ మన స్పానింగ్ ఏరియా ఎట్లుంటుందేమో కొద్దిగా ఎగ్జైటింగ్ ఉంది. చూద్దాం, ప్లెయిన్స్ వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. మరి ప్లెయిన్స్ వస్తుంది, ఏది వస్తుంది, ఏది ఇది? నైస్, ప్లెయిన్స్ వచ్చింది. కాకపోతే ఇదేంది, మేబీ టైగా అనుకుంటా. ఇంత కొండపైన స్పాన్ అయినా నేను. నైస్ అమ్మా. ఇది ఎక్కడ ఫార్మేషను? ఏ తోపు ఉందబ్బా ఇది, కేవు. కేవ్ మస్తు ఉంది అసలు. కేవ్లు ఏమైనా ఉన్నాయా? వద్దులేండి, మళ్ళీ ఎందుకు మాంసం స్పాన్ అయితే ఉన్నట్టుండి. బిస్కెట్ అవుతుంది స్టార్టింగ్ స్టార్టింగ్. సో వాటర్లోకి దిందాం. ఓకే, సీడ్స్ అయితే ఉన్నాయి. సీడ్స్ ఎట్టా పనికొస్తాయి మనకి? ఫస్ట్ మనకి రాంగానే సీడ్స్ దొరుకుతాయి. ఇదేంటి ఇది? స్వీట్ బెర్రీసా? తినచ్చా ఇది? తినలేమనుకుంటా. ఏం సీడ్స్? సీడ్స్ ఆల్రెడీ ముందే పడి ఉన్నాయండి. ఓకే, ప్లేన్స్ భయం అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ లావా పూల్ ఉంది అప్పుడే. సో నైస్ అమ్మా. సో ప్లేన్స్ అయితే ఉన్నాయి, బాగానే ఉంది. సో లేట్ చేయకుండా మనం టూల్స్ అయితే చేసుకుందాము. కౌస్ ఉన్నాయి కాబట్టి కౌస్ని కిల్ చేసి ఫుడ్ తీసుకుందాం మనం ఫస్ట్ అయితే. కమాన్ ఐస్ అయ్యి చచ్చిపో. ఏడు ఉరుకుతున్నావు? ఉరకకు, నాకు ఫుడ్ కావాలా? నువ్వు ఉరుకుతే ఎట్లా చెప్పు? ఫుడ్ ఇవ్వకపోతే ఎట్లా? అది నువ్వు కూడా ఫుడ్ ఇస్తావా? ఇవ్వు. అమ్మ 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 అమ్మ, ఉరుకుతుంది ఇది. అరే రే, రన్నింగ్ రేస్ పెట్టినా ఎవరన్నా అట్లా ఉరుకుతున్నావు? చూసినారు అసలు 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 ఆగను కూడా ఆగదులే. హార్స్ హార్స్కన్నా స్పీడ్ కొరుకుతుంది ఇది. తప్పించుకుంటుంది. నువ్వు ఎట్టా తప్పించుకుంటావు? నువ్వు నా చేతులు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అది. మళ్ళీ కింద దిగినావు, అయిపోయా? ఇదేంది, ఒకటే ఇచ్చిందా? ఓకే, ఇదైతే ఈజీగా వచ్చేసింది. ఫాస్ట్గా అయితే టూల్స్ రెడీ చేసేద్దాం. ఫస్ట్ మనం టూల్స్ చేసుకొని ఒకసారి చుట్టుపక్కల చూద్దాం ఎట్లుంది ఏమైంది అని. దగ్గరనే సముద్రం ఉంది కదా మనకి. ఇగో మొత్తం సముద్రం ఉంది, మనకు అడ్వాంటేజ్ అనుకుంటా. ఎందుకంటే ఫుడ్ లేనప్పుడు మనకి ఫిష్లు అన్నీ బాగా ఉపయోగపడతాయి. సో ఉడ్డుకి అయితే చాలు ఇప్పటికి. ఇది మొత్తం తీసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ చేద్దాం. అండ్ కొన్ని ఇవి చేద్దాం, స్టిక్స్ చేసుకుందాం వాళ్ళు. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళిపోదాం, ఆగండి. దేని ఇంత ఎంత అమ్మ బాబాయ్ రెవెన్ వామ్మో గాయ్స్, అసలు చూసారా? సో నేనైతే ఇప్పుడే చూపాను మొత్తానికి. ఇప్పుడే నేనైతే చూపించలే, నాకు కూడా అసలు ఎగ్జైటింగ్ ఉంది పోవాలని. కాకపోతే ఇప్పుడే కాదు, దిస్ ఈజ్ నాట్ ద టైమ్. ఇప్పుడైతే కాదు. వామ్మో 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 వామ్మో, ఏమన్నది అది రెవెన్? అసలు మామూలు లేదు అసలు రెవెన్, అసలు తోపు ఉంది. బాగండి, టూల్స్ని చేసుకుందాం అండి. ఫస్ట్ వేసుకొని కప్పి క్యాక్స్, ఒక యాక్స్, ఒక షవల్ చేసుకుందామా? ఇంకొకటి ఏం యూజ్ అవుతుంది మనకి? ఒక హో తీసుకున్నాం. అంటే వుడ్తో మనకి స్వాడ్ అవసరం లేదు, ఎందుకంటే దీంతోనే యాక్స్తో మేనేజ్ చేయొచ్చు. హో తీసుకుందాం.
ఈ స్వీట్ బెర్రీస్ ఏం చేస్తారు అబ్బా, తినచ్చా ఇది అని చూస్తున్నా. తినచ్చా? పర్లేదు, హెల్త్ పెరుగుతుంది. నైస్, అంత బాగానే ఉంది. మనకి స్పాండింగ్ ఏరియా అయితే అసలు బాగుంది. ఓకే, ఫస్ట్ అయితే మనకి షీప్స్ కావాలి అబ్బా, షీప్స్ ఎత్తుక్కోవాలి. ఎందుకంటే మనకి నైట్ అయిందంటే ర్యాంపేజ్ అవుతుంది మనకి. ఏంది టే, షిప్రేక్ కాది ఏందబ్బా? ర్యాండమ్గా ఎంత మంచి సీడ్ వచ్చింది నాకు. వాట్ ద హెల్ గైస్, మీరు చూస్తున్నారు అసలు? వామ్మో వామ్మో వామ్మో, నాకు తెలిసి ఇంత మంచి సీడ్ ఎవరికి వచ్చిండదు అనుకుంటా. నాకు తెలిసి డిస్ప్లేలో విలేజ్ కూడా దొరికింది. అరే యార్, ఫస్ట్ అయితే ఉండండి, ఆగండి. షిప్ రేట్లు ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఐటమ్స్ని ఐటమ్స్ ఉన్నాయా చూద్దాం. ఎక్కడెక్కడ జస్ట్ బుక్స్ ఉన్నాయి. సో ఈసారి అయితే నేను తప్పు చేయను. ఒకటే కదా దొరికింది ఎట్లాగో మనకి. పేపర్ బుక్స్కి పనికొస్తుందండి. అండ్ చెస్ట్ కూడా తీసుకుందాం, ఎందుకు ఫ్రీగా వచ్చేదాన్ని ఇదేం వదలకూడదు. ఇంకా లోపల ఏమైనా ఉంటాయా? అయితే మనకి వుడ్కి కుదరలేదు. అయితే షిప్ బ్రేక్నే వాడేసుకుందాం, ఎట్లాగో పనికిరాదు కదా షిప్ బ్రేక్ మనకి. ఇంకో చెస్ట్ ఉంటుందా ఏమన్నా? నాకు తెలిసి ఇంకో చెస్ట్ ఉంటుంది అనుకుంటా. అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది. పైకి ఎక్కచ్చా? ఎక్కచ్చు అమ్మా. వామ్మో గాయ్స్, గోల్డ్ ఇంగట్లు, ఐరన్ నగెట్స్. వామ్మో వామ్మో, నైస్ నైస్. లాబీస్ కూడా వచ్చింది మనకి ఒకటేసారి. షిప్రక్లో మంచి లూట్ ఉంది అబ్బా మొత్తానికి అయితే అసలు. నైస్. సో లేట్ చేయకుండా మనం ఒకసారి విలేజ్లోకి పోదాము. అరే ఎట్లయినా పోవాల్సిందే కదా. విలేజ్ హలో, ఎవరైనా ఉన్నారా? బెడ్ ఉంది మనకి, బెడ్ ప్రాబ్లం లేదు. షీప్ అనవసరం లేదు. కాకపోతే మనం చూద్దాం, మనం సొంతంగా బెడ్ చేసుకుంటే వేరు, విలేజర్ బెడ్లు దొబ్బేయుడు వేరు కదా. మనం సొంతంగానే చేసుకుందాం లేండి. కాకపోతే షీప్ దొరకలుగా. ఏంది లడ్డు బడ్డు ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు బుడ్డల్లా? ఏం చేస్తున్నారు ఇడ? ఏదే మీ ఏడే వేడ తిరుగుతున్నారు? మీ అమ్మ నాన్న అడిగినారు? వేడ తిరగకండి, దొంగలు ఎత్తుకుపోతారు మిమ్మల్ని, చెప్తున్నా. అన్నం తిన్నారా మీరు? తిన్నారా లేదా? ఏం తిన్నారా నువ్వు? వాడు పెరగన్నం తిన్నట్టున్నాడు, అందుకే అంత యాక్టివ్ ఉన్నాడు. నువ్వేం తిన్నారా బడ్డు? నువ్వు పెరగన్నం తినలేదు అనుకుంటా. నువ్వు చారన్నం తిన్నట్టున్నావు, అందుకే ఇంట్లో కొరుకుతున్నావు. మంచం పైన ఎగురుతున్నాడు పోయి. సో ఇది ఒక్కటేనా చెస్ట్ ఏమైనా ఉందా లోపల? నో బా, కుర్చీ వీళ్ళకి ఐసమ్మారే, కుర్చీ కూడా ఉంది ఆఖరికి వాళ్ళకి. విలేజర్లు గొప్పలు అయిపోయారు. ఓకే ఇక్కడ ఉన్నాడు విలేజర్ గాడు. ఐరన్ అన్నారే, ఏం చేస్తున్నారా? జాబ్ లేదు వీడికి. వీడికి నేను ఉద్యోగం ఇస్తాను, బాధపడకు. ఎవడో ఉద్యోగం ఇస్తాను, నువ్వు తీసుకునేదండి. నేనే నీకు ఉద్యోగం ఇస్తాను, ఆగురు. కొన్ని రోజులు ఆగురి, అది తెలిసి బెడ్లో వీడికి వచ్చినాం అది ఆల్రెడీ ఇంట్లోకి. ఓకే ఇవి పైన ఉన్నట్టు, పైన ఉన్నట్టున్నాయి ఇడ్లు. చూద్దాం ఆగండి, ఇటు కూడా లేవా? ఇదే విలేజేనా అసలు? రెండే రెండు ఉన్నాయి ఇవి. మామో నాకైతే డౌట్ కొడుతుంది. ఓకే 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 ఓకే, ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి అవి విలేజెస్. ఓకే పోతే ఇక్కడ ఉంది. ఓకే పొటాటోస్. సో మనకి ప్రాబ్లం లేదు. పోయి జస్ట్ కూడా లేద్దాం. ఇంకేముంది ఇంట్లో పోదాం. పంకిన్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారా మీరు ఇడ? కోనే రేతు. ఓహో లెదర్ వర్కరా, ఇప్పుడే మిర్రర్లు వచ్చింది, అప్పుడే నీకు ఇవ్వాలంటే కాదు అనుకోని పో. నువ్వేం ఇద్దావు, నీకు జాబ్ లేదనుకుంటుందా? నీకు లేదు నాకు తెలుసు. ఎందుకు వస్తారా బాబు మీరు?
సో ఓకే ఇదేంది చూడగా చెస్ట్ ఉందా? ఓకే లెదర్ వచ్చింది మనకి. వామో శాడల్ కూడా వచ్చింది, అంటే మనం చేసేసుకోవచ్చు ఈజీగా. హార్స్ని టైం చేసేసి రచ్చ స్టార్ట్ చేసాడు. ఇంకా మనం టుక్ 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 కానీ ఇంకా తిరగచ్చు అనమాట. ఓకే నైట్ అవుతుంది. ఫస్ట్ అయితే బెడ్ ఇండి ఉందా లోపల? ఇక్కడ లేదు కదా. ఓకే అక్కడ పోయి పడుకుని స్లీప్ వేద్దాం ఫస్ట్. అయితే లేయాలా మరి, వేరే ఇంట్లో పోయి పడుకోపో. ఓ గయ్యా మొత్తానికి అయితే డే వన్ కంప్లీట్ అయింది. ఇంకా ఏమన్నా ఉన్నాయా మనకి? వెపన్స్ మీద ఉంటే ఏమన్నా టూల్స్ దొరుకుతాయేమో అవకాశం ఉంటుంది కదా. ఓ నాకు తెలిసి దీని వెనకెళ్ళిన కదా మన స్పాన్ అయింది. అంటే అరే అరే ఏంది ఇది, దాన్ని తగులుకుంటే ఏమైంది నాకు? ఆహా వెళ్తూ పోతుంది. వామో ఇట్లాంటివి పెట్టుకోకూడదు మనం, కష్టం ఇట్టయితే. ఇట్లా కూడా స్పాన్ అవుతాయి అవి. నైస్ అమ్మా. సో ఉంచుదాం లేండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి లైటింగ్ తీసేస్తాయి చెప్పండి. వామో సీడ్స్ ఉన్నాయి, పంప్కిన్ సీడ్స్. ఇన్నోట పంప్కిన్ సీడ్స్ ఏం చేసుకుంటాం? సో పంప్కిన్ ఫ్రై చేసుకోవచ్చు అనుకోండి. బెటర్ ఒక బడ్డీ క్యారీ చేస్తే బెటర్ అనుకుంటా. లేకపోతే ఆగడం షీపులు దొరకని, షీపులు దొరకకపోతే ఇన్ కేస్ అప్పుడు దెబ్బేద్దాం. సో ఇదే అనుకుంటా లాస్ట్ ఎండింగ్, విలేజ్ ఎండింగ్ ఇదే అనుకుంటా. ఓకే ఓకే కింద కింద ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. ఇంకా ఒక్కడు సపరేట్ కట్టుకున్నాడు పాపం, విడిపోయినట్టున్నారు. ఏం లేదండి నేను ఇంట్లో. ఓకే ఏమైనా ఉన్నాయా? నా ఇక్కడ ఏమో షీప్లు ఏమైనా దొరుకుతాయి అనుకుంటే దొరకట్లేదు. ఫస్ట్ అయితే మనం కోఆర్డినేట్స్ని అయితే మర్చిపోకూడదు. మళ్ళీ నేను తిరిగినానంటే ఇంకంతే సంగతి. సరే కోఆర్డినేట్స్ని స్క్రీన్ షాట్ తీసుకుందాం మనం, గుర్తుంటుంది. స్క్రీన్ షాట్ అండ్ ప్లస్ ఇది కూడా చూద్దాం. అండ్ నాకు తెలిసి మీకు ఈ సీడ్ నచ్చింది అనుకుంటాను, కాకపోతే ఇప్పుడే ఇయ్యాను సీడ్ నేనైతే. కొద్దిగా నిదానంగా అయితే ఇస్తాను అమ్మా, కొద్దిగా లేట్గా అయితే ఇస్తాను సీడు. సో అదేం ట్రీ అబ్బా, గాల్లో ఉంది. సరే వెళ్దాం ఆగండి ఒక నిమిషం, ఒక నిమిషం ఆగండి. స్టోన్ తీసుకొని మనం ఫర్నన్స్ అయితే చేసుకున్నాం ఫుడ్కి. ఇక్కడ అయినవి ఓకే, ఫర్నన్స్ అయితే వచ్చేసింది. అమ్మ 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 ఏమవుతుందప్ప ఇది? ఎందుకు ఏ చీపాను దీని తీసేస్తా ఇక్కడ కనపడిన చోట అన్ని పీక్ పడి దొప్తా. వామ్మో 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 ఏనాయా ఇవి? స్వీట్ పేరుకేమో స్వీట్ ఉన్నాయి, కాకపోతేనేమో చాలా హార్డ్గా బిహేవ్ చేస్తున్నాయి ఇవి. అంటే ఐ మీన్ చాలా ఘోరంగా ఉన్నాయి ఇవి. వామ్మో దీనిలో ట్రావెల్ వేసి సంపాదించు అనుకుంటా కదా దీంతో డైరెక్ట్. ఓ అమ్మ జీవితం చాలా టఫ్ అవుతాయి ఇట్లయితే. ఓకే కింద ప్లాంక్స్ పెట్టి పైన లాక్స్ పెట్టాలి. చార్కోల్ వస్తుంది మనకి. యప్ మనం ఫుడ్ని చేసేసుకొని కొద్దిగా ఇంకేమైనా చుట్టుపక్కల ఇంకేమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాము. చూస్తాను కావడానికి ఏమైనా దొరికినాయంటే దానిలో జోలు దగ్గరకు కూడా పోను నేను, ఎందుకంటే అది ఈ ఎపిసోడ్లో చూపిస్తే మజా ఏమి ఉంటుంది మీకు. సో మీరందరూ అవన్నీ చూడాలంటే ఫస్ట్ మీరు లైక్లు కొట్టాలి. అన్ని ఎపిసోడ్లను చూపిస్తే మీరు చూసేద్దామనే అమ్మ దొంగీస్ అంతా. మొత్తానికి అయితే చాలు మనకి ఇప్పటికీ చార్కోల్ అయితే. సో స్టీక్ పెట్టేద్దాం, ఇక్కడ ప్లాన్ చేద్దాం ఫస్ట్ ఇవి తీసేద్దాం. వుడ్ ఎందుకు మనకి వాటర్ పక్కన? సో హో పెట్టేసి చాలనుకుంటా. ఇక్కడా సీట్ పెడదాం. ఓ ఇంకా పొటాటో పెడుకుందాం, అయిపోయింది. ఇంకేమైనా ఉన్నా పెట్టేది? నో ఏం లేవు ఇంకా పెట్టేది. ఎవరు నగ్గెట్స్ని కన్వర్ట్ చేసుకున్నాం నగ్గెట్స్. ఓకే మనకైతే ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే తీసుకుందాం. ఇది షీప్స్ దొరకట్లే అబ్బా మనకి విచిత్రంగా. షీప్స్ దొరికితే మనం సొంతంగా బెడ్ చేసుకుంటుంటాం కదా. పర్లేదు మనకి ప్రాబ్లం లేదు అంతగా, కాకపోతే ఫుడ్ కూడా వస్తుంది కదా. ఓకే మొత్తాన్ని మనకి షీప్ అయితే కనపడ్డది. అదంతా పైకి ఎక్కుదాం. ఆహా ఆహా
ఎక్కువనే ఉన్నాయి షీప్స్. ఇడా బెటర్ నాకు తెలిసి, నేను షీర్స్ తీసుకుంటే బెటర్ అనుకుంటా కదా, ఎక్కువ ఊలు వస్తుంది కదా మనకి. యప్ షీర్స్ చేసుకుందాం. యప్ చూసారా అప్పుడు వచ్చేసిన మనకి ఇంకా ఊలు అవసరం లేదు అనుకుంటా, చాలు మనకి 3 చాలు అనుకుంటా. పెట్టేసి 3 ఇవి 3 అయిపోయా మొత్తానికి. అయితే మనం బెడ్ చేసినాం ఫైనల్లీ. సీడ్ అయితే బల నచ్చింది భయ్య. అసలు సీడ్ ఏందో నేను కూడా చూడలే ఇప్పటివరకు, సీడ్ నెంబర్ ఏందో. సరే సీడ్ని చూస్తాను ఎప్పుడు ఎన్ని ఎపిసోడ్లు ఇద్దాం. మేబీ 10th ఎపిసోడ్లు ఇస్తాను, ఇస్తే అంతే 10th ఎపిసోడ్లో అట్లా ఇస్తాను నేను. నైట్ అయిపోయింది, ఇలా బెడ్ వేసుకుంటాం. మన బెడ్లో మనం పండుకోవడంలో ఆ సుఖమే వేరబ్బా. ఇదేంది, నేను చూసింది చూస్తుంది ఎంత నిజమేనా? ఏంటిది గాయ్? అయ్యో అరే అరే నిజమేనా, నేను చూస్తున్నది కలగాలి కదా, ఒకటే వాళ్ళేనా ఇది? అరే నాకైతే ఆత్రం ఆగట్లేదు, వెళ్దామా? అరే పక్క పక్కన విలేజ్ వేసిందయ్యా, ఇంత సీన్ నాకు కనపడలేనా ఇది? అరే నీడంతా తిరిగినా కదబ్బా, జస్ట్ శాండ్ ఉంది కదా అని చెప్పి వదిలేసిన నేను. ఓకే నేనైతే వెళ్ళాను నేను ఇప్పుడే. నాకేంటి ఈ సైడ్ ఏందో నాకేం అర్థం కావట్లేదు, ఇదేం ఫార్మేషన్ నాకు అర్థం కావట్లేదు. వామ్ము గాయ్స్, మీరైతే తప్పకుండా లైక్ చేయాలి. సో మన లెట్స్ ప్లే సిరీస్ని అయితే మీరు హిట్ చేస్తారనుకుంటున్నానేమో. సో ఫస్ట్ ఎపిసోడ్కి 1K లైక్స్ అయితే ఫినిష్ చేసినారంటే మన సెకండ్ ఎపిసోడ్ కూడా వస్తుంది పక్క, త్వరగా వస్తుంది. మనకు వేరే పెద్ద సిరీస్ ఏమి ఎక్స్ట్రా ఏం లేవు. సో డైలీ మ్యాక్సిమం పెట్టడానికి అయితే ట్రై చేస్తున్న సిరీసు. సో మీరైతే ఫస్ట్ ఇయర్ 1K లైక్స్ అయితే చేసేయండి. అండ్ సో ఎక్సైటెడ్ నేనైతే. మీకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి ఒకసారి నా కమెంట్ సెక్షన్లో, నేను కూడా తెలుసుకుంటాను నేను. వామ్ము 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 భయ్యా, ఏంటిది అసలు కామెడీగా? నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే నేను ఇట్లా. నేను షిప్ ఎక్కడికి వచ్చినప్పుడు కనపడలే నాకు అంత క్లారిటీగా, ఇట్లా తిరిగిన కదా. అరే నేను పెద్ద పట్టించుకున్నట్టు లేనబ్బా, నేను చూడలే అంటే కాన్సన్ట్రేషన్ అంతా దీనిపైన ఉన్నట్టుంది నాకు ఎప్పుడు. అరే యార్ అరే రే 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 అరే ఎంత క్లోజ్ ఉండేది నేను చూడలే, నా కనీసం ఇదన్నా కానీ పడి ఉండాలి కదా నాకు. అప్పా అరే నాకు పోవాలని ఆత్రం ఆగుతలేదు. బట్ నేను అన్నీ ఇప్పుడే చూపించేస్తే మీకు ఏముంటుంది చెప్పు, కిక్కు ఎగ్జైట్మెంట్ ఏముంటుంది చెప్పండి. నాకైతే పోవాలని ఉంది, ఏముంటుందో ఏంది అసలు. కాకపోతే నాకు అక్కడ వీడ్ కనపడుతుంది సంథింగ్, అదేదో జైల్ లాగా కనపడుతుంది, అది ఇది వెపన్ స్మిత్ అనుకుంటా. సో వెపన్ స్మిత్ అయితే మనకి ఇక్కడ లేడు, అక్కడే ఉన్నట్టున్నాడు. కాకపోతే ఇంత క్లోజ్లోనా, తిప్పి కొడుతూ కొంత బ్లాక్లు కూడా తేడా ఉండదు అనుకుంటా. వామ్మో ఎక్కడ సీడర్ ఆ స్వామి, నేను పోవాలనుంది బట్ పోను అమ్మా. సో తెలుసు కదా నేను అక్కడికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలో. సో 1K లైక్స్ అయితే కొట్టాలి మీరు, మర్చిపోకుండా. మీరు 1K లైక్స్ అయితే సెకండ్ ఎపిసోడ్లో అయితే నేను అక్కడికి వెళ్తాను, ఏమేమి ఉన్నాయి మొత్తం అదే విలేజ్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. మామూలు నాకు పోవాలనుంది. గోలంబాబు కనపడుతున్నాడా? వాయమ్మా అమ్మా అమ్మా అమ్మా. ఓకే మనం ఇక్కడ కోల్ పెట్టుకొని చార్కోల్ చేసుకున్నామా, నైస్ అమ్మారే. తోపరా రాజు నువ్వు నిజంగా, మన కోల్ చూసే ఆగదని మీకు తెలుసుగా. ఏమున్నాయి మన కాడ అనవసరమైనది, ఇవి పెట్టుకోవడం కన్నా ఇవి ప్లాన్ చేస్తే సరిపోద్ది అనుకుంటా కదా. ఒకనా ఒక నిమిషం అండి, ప్లాన్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ ఒకటి, ఈడొకటి, ఇక్కడ ఈడొకటి పెడదామా పైన, ఈడొకటి ఇంకోటి ఇంకా ఉన్నాయా నా కాడ? ఓకే నో ప్రాబ్లం, ఎంత ప్లాన్ చేసేద్దాం. ఏంది బయటికి తల పెట్టి బయటికి చూస్తున్నాయి, ఏం వింతగా కనపడుతున్నాను అమ్మారే, నాకు వెళ్ళి అట్లా చూస్తున్నారు.
తప్పించుకుంటుంది ఇది. నా గురి తప్పడమా? సరే మనమైతే ఇటు సైడ్ వచ్చినాము, మరి అటు సైడ్ ఏముంది? ఇదేంది ఇక్కడ? అరే ఇదేం ఫార్మేషన్ అబ్బా, ఇదేంది కాళ్ళు ఉండడం ఏంది, ఏంటిది? అరే షీప్ ఇక్కడనే పెట్టుకో, మనం ఊరల్లా తిరిగినామా? సరే పర్లేదు, ప్రాబ్లం లేదు మనకి షీప్తో. ఇప్పుడు బాగానే ఉంది, మన కాడ ఊళ్ళు చేసుకున్నాం, అంతా చేసుకున్నాం. ఇటు సైడ్ ఏమైనా ఉన్నా ఇంకా? ఇక నాకు ఈడికి కూడా పోవాలని ఉంది, కాకపోతే ఇప్పుడే కాదు. టార్టాయిస్ నైస్ అమ్మా, రే బయట తిరుగుతున్నాయంటరా, మరి బయట తిరుగుతున్నాయంటరా. ఎవరైనా వచ్చి ఎత్తుకోతారు, భూషోడు వచ్చి ఎత్తుకోతాడు, నీ ఇష్టం. రెస్ట్ ఇన్ పీస్ టార్టాయిస్. ఓకే ఇక్కడ ఏం లేవు కదా ఇంకా, అంతా ఎంటీనే ఉంది. మొత్తం సముద్రం అనుకుంటా, పెద్ద సముద్రమే. సో మనకు బాగానే వచ్చింది అనుకుంటా స్పానింగ్ అయితే ఏరియా. సో బాగుందో లేదో అది మీ ఈ కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు ఏమనిపిస్తుందో. సో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది, నాకైతే అసలు మామూలుగా నచ్చలేదు. అసలు ఫస్ట్ నాకు ఇక్కడ స్పానింగ్ నాకు అసలు వచ్చి ఫస్ట్ ఫస్టే విలేజ్ దొరకడమే నాకు బాగా అనిపించింది. దాంతో పక్కన రివెన్ దొరికింది, మళ్ళీ షిప్రెక్ దొరికింది, మెయిన్ షిప్రెక్ దొరికింది. దాంతో పెద్ద షాకింగ్, ఇప్పుడు స్లీప్ అయితే అడ నాకు అది దొరికింది. ఏంటి ఇది, ఇంకో విలేజ్ దొరికింది. ఇంకోటి ఇది చూసినా వింత, నేను ఇంతవరకు చూడలేదు. గాల్లో డెడ్ బ్లాక్స్, మళ్ళీ దానిపైన ట్రీ. కామెడీ అసలు బలు ఉంది కదా ఇది. అసలు నాకు అది విలేజ్ నాకు సరే, మనం అది సెకండ్ ఎపిసోడ్ కాబట్టి దానికి వెళ్ళి చూడొద్దు, మనం చూడొద్దు. ఇది ఏందబ్బా ట్రీ ఫార్మ్ సైడ్కి వచ్చినది? ఓకే అప్పుడప్పుడు వస్తుంటేలే కానీ సైడ్కి. ఇంకేమన్నా ఉన్నాయి అటు సైడ్ చూద్దాం. అటు సైడే పోతున్నాం కదా, అటు ఇటు తిరిగి మనము. అబ్బా ఆ విలేజ్కి నాకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉందన్నమాట. ఏం షీపు నువ్వేమంటావు, నిజమే కదా? పిగ్ రాజా ఏం చూస్తున్నాడా? ఇంకెళ్ళి ఇంకేముంది, ఇంకో రేవైనా ఇంకో మంచి కాలే వాటర్. ఓకే హార్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఓకే శాడిల్ పెట్టుకొని మనం అయితే చేసేసుకోవచ్చు అనుకుంటా, బట్ కాకపోతే ఇప్పుడే కాదు. విచిత్రము, పక్కన డెజర్ట్, అక్కడేమో టైగా, ఇక్కడేమో ప్లెయిన్స్, ఇక్కడేమో అకేషియా. గమనించారు మీరు అది? ఇది ప్లెయిన్స్, ప్లెయిన్స్ భయము, అసలు డెజర్ట్ భయం, డెజర్టు అసలు టైగా అది ఒక. అరే ఇది ఏం, నాకైతే ఎగ్జైటెడ్గా ఉంది. నాకైతే ఫస్ట్ నేను ఇప్పుడే సీడ్ నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, కొడదామనుంది కానీ మీకు కూడా ఇచ్చేద్దాం అనిపిస్తుంది కానీ మీరు కూడా ఎంజాయ్ చేశారు కాబట్టి. కాకపోతే మీకు ఇప్పుడే ఇచ్చేస్తే మీరు అన్నీ కమెంట్ సెక్షన్లో అన్న అక్కడ ఇది ఉందన్న, ఇక్కడ ఇది ఉందన్న అని చెప్పేశారు. నాకు ఇంట్రెస్ట్ పోతుంది చేయడం అట్లా మీరు చూసినాడంటే. ఇప్పటికే కొంతమంది నాకు మెసేజ్ చేసిరు, ఏ దేంట్లో అంటే మా నేను మ్యాడీ చేస్తున్న సర్వైవల్ సిరీస్ది, దాన్ని సీడ్ బయట పెట్టిన తర్వాత చాలా అంటే చాలా కమెంట్స్ వచ్చినాయి నాకు యూట్యూబ్లో. సో అవి డిలీట్ చేసిన నేను, సో కనపడకూడదని చెప్పి డిలీట్ చేసేసినాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు డిస్కార్డ్లో కూడా చాలా డిఎమ్స్ వచ్చినాయి, ఇట్లా ఏమంటారు రివీల్ చేసేస్తారు నాకు. సో నేనేం పెద్ద చదవలేదు, ఆర్జీఎంటీజీ అని చెప్పి మెసేజ్ వచ్చిందంటే ఇంక అయిపోయా, ఆ మెసేజ్ డిలీట్ చేసేస్తాను అనమాట. అట్లా ఇది కూడా అలా కాకూడదని చెప్పి అందుకని సీడ్ ఇవ్వట్లేదు. అయ్యా సీడ్ ఇచ్చేస్తే అప్పుడే మజా ఏముంటుంది. ఓకే మనం మొత్తానికి అయితే టూల్స్కి అప్గ్రేడ్ చేసుకున్నాము. సో ఈ విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసినాము, ఇంకా మనకి బ్యాలెన్స్ ఉంది మనకి నెక్స్ట్ విలేజ్ని చూడడానికి అండ్ రెవెన్లోకి ఎంటర్ కావడానికి. సో మీరందరూ ఫాస్ట్గా 1K లైక్స్ అయితే చేసేస్తే మనం కూడా ఎంటర్, సెకండ్ ఎపిసోడ్ త్వరగా వస్తుంది. ఓకేనా, మీరందరూ ఫస్ట్ అయితే మీరు లైక్స్ కంప్లీట్ చేసేస్తే టార్గెట్, త్వరగా మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారో అంత తొందరగా సెకండ్ ఎపిసోడ్ వస్తుంది. ఇప్పుడు నేను తొందరగా ఇంటికి పోకపోతే మాంసం వచ్చి నన్ను చంపుతాయి, అందుకు ఫస్ట్ జంపు కావాలి నేను. ఓకే గైస్, మీరైతే వీడియోని అయితే ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నాను. సో మీరందరూ ఎంజాయ్ చేస్తే చెప్పాను కదా, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్, సీ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.